అకాల వర్షాలకు ఆగమైన అన్నదాత. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో లబోదిబోమంటున్నారు. వర్షాలతో తడిచి తేమ శాతం ఎక్కువైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం నిర్వాహకులు నిరాకరిస్తున్నారని, వెంటనే వారికి ప్రభుత్వం ఆదేశాలిచ్చి తడిసిన ధాన్యాన్ని కూడా కొనేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నేను రైతులు ఆడని కష్టపడే సార్, ఇది మా పరిస్థితి గిట్ట ఉంటుంది. మళ్ళీ వీటికి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అడ్డల పోతాయండి అవి, అడ్డల వైపు అవి తీయరాదు మరి, అది ఎట్లాగే లెక్కనే మళ్ళీ.